రెడ్డిపైన విజిలెన్స్ విచారణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపైన ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం, శ్రీవాణి టిక్కెట్లు సహా అన్నింట అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులంటూ వైకాపాతో అంటకాగే ఆ పార్టీ ప్రయోజనాల కోసం అధికారిక హోదాను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఓ ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డిల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇద్దరు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది. వీరు అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా, ఆ తర్వాత పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు తయారుపడ్డ పరిచయాలను దుర్వినియోగం చేసి వైకాపా కోసం విరాళాలు సేకరించారని విమర్శలు ఉన్నాయి. తిరుమల గెస్ట్ హౌస్లకు భూములు కేటాయింపులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు ఉన్నాయి. శ్రీవారి అన్నప్రసాదాలు లడ్డూలు తయారీ ముడి సరుకులు కొనుగోళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని, శ్రీవారి నగదు బంగారు డిపాజిట్లు వారికి అనుకూలమైన బ్యాంకుల్లో పెట్టారని విమర్శలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీనికి సంబంధించి రిపోర్టు స్పష్టత వస్తే అసలు ఏం జరిగింది అన్నటువంటి తెలుస్తుంది.